విశాఖ నగరంలో అనధికార అక్రమ కల్తీ హోటల్స్పై విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో జపాన్ ప్లాజా, సింగపూర్ ప్లాజా, జగదాంబ సమీపంలో వెంకటేశ్వర శ్రీనివాస జనరల్ స్టోర్స్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విదేశీ సిగరెట్లు అక్రమ అమ్మకాల ముఠాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో విశాఖలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విదేశీ సిగరెట్లను నిల్వ చేయడం, అమ్మకాలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపినప్పటికీ కొందరు వ్యాపారస్తులు వీటిని అక్రమంగా నగరానికి తీసుకువచ్చి భారీ ధరలకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు విశాఖలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో 27 లక్షల పైగా విలువ చేసే విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సిగరెట్లను గోడౌన్లో దుకాణాల్లో నిల్వ చేసి అక్రమంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని విశాఖ విజిలెన్స్ ఎస్పీ స్వరూపరాణి తెలిపారు. ఐటీసీ నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో వీటిని అమ్మకాలు చేసినట్లు పక్కా సమాచారంతో ఈ దాడి నిర్వహించినట్లు తెలిపారు. నగరంలో పలు ప్రాంతాలను నిర్వహించిన తనిఖీల్లో సుమారు 51 సిగరెట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ 27 లక్షల రూపాయల పైగా ఉంటుందని అంచనా వేశారు. చట్టవిరుద్ధంగా విదేశీ సిగరెట్లను ఎవరు విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.